ఈ రోజు క్లాస్ లోపల మనము తెలుసుకోబోయేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. మనము వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగినట్లయితే ముందు ముందు నేర్చుకోబోయేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా సులభంగా మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం గమనిద్దాం. అయితే ఈ క్లాస్ లోపల మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటిది అంటే ఈ లాభాపేక్ష లేనటువంటి సంస్థలో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన పదాలు, వాటి యొక్క అర్థము, వాటి యొక్క అకౌంటింగ్ విధానం గురించి మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా చందాలు. అయితే ఈ చందాలు అంటే అర్థం ఏమిటమ్మా అని చెప్పేసి అంటే మీకు అందరికీ రావచ్చు, సార్ గణేష్ చతుర్థికి మనం పోతాం కదా, గణేష్ చంద తీసుకొస్తాం కదా అని చెప్పి అనొచ్చు. గణేష్ చందాకు దీనికి చాలా డిఫరెంట్ ఉంది, ఆ చందాలు వేరు ఈ చందాలు వేరు. అయితే ఇక్కడ చందాలు అంటే ఈ వ్యాపారేతర సంస్థలకు ఇది ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. అయితే ఈ వ్యాపారేతర సంస్థల్లో ఏమవుతుందంటే మనము ఈ ఆటలను ప్రోత్సహించడానికి కూడా కొన్ని కొన్నిటువంటి సంస్థలు ఉంటాయి. అంతేకాకుండా సంస్థలు ఎటువంటివి అయినప్పటికీ కూడా ఇందులో సభ్యులుగా చేరేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఏది ఈ సంస్థల లోపల సభ్యులుగా కొంతమంది చేరడం జరుగుతుంది. ఈ సభ్యులు ఏం చేస్తారంటే ఒక నిర్ణీత కాలానికి కొంత మొత్తాన్ని చెల్లించడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే చందాలు అని చెప్పేసి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చందాలు మనకు ఏ విధంగా మనము అకౌంటింగ్ విధానం లోపల చూపించాలి, దీని యొక్క స్వభావం ఏంటిది, ఇది మనం వసూలు చెల్లింపుల ఖాతాను తయారు చేస్తే ఎక్కడ చూపించుకోవాలి, ఆదాయ వ్యయాల ఖాతా లేదా ఆస్తి అప్పుల పట్టికను తయారు చేస్తే ఎక్కడ చూపించుకోవాలి అనేటటువంటి దాన్ని మనం గమనించినట్లయితే ఈ చందాలు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని రాబడి వసూలు అని చెప్పేసి అంటాం. అయితే దీన్ని మనము వసూలు చెల్లింపుల ఖాతా తయారు చేస్తే ఎక్కడ చూపించుకోవాలి అంటే ఈ వసూలు చెల్లింపుల ఖాతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది, నగదు ఖాతా మనం ఏ విధంగా అయితే తయారు చేస్తామో అదే విధంగా ఈ వసూలు చెల్లింపుల ఖాతాను తయారు చేస్తాం. నగదు ఖాతా మరియు ఈ వసూలు చెల్లింపుల ఖాతా ఏ ఖాతాకు సంబంధించింది, వాస్తవిక ఖాతాకు సంబంధించింది. వాస్తవిక ఖాతా సూత్రం మనకి ఏం చెప్తుంది, సంస్థలోకి వచ్చే ఆస్తి ఖాతాను డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తి ఖాతాను క్రెడిట్ చేయాలి. అంటే దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలి అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే నగదు వస్తుంది అంటే అది డెబిట్ సైడ్ లో రాసుకోవాలి, నగదు చెల్లింపు జరిగింది అంటే దాన్ని క్రెడిట్ సైడ్ లో రాసుకోవాలి. ఇది చందాలు అన్నాం. చందాలు ఏమవుతుంది, సంస్థకు వస్తుంది కాబట్టి ఏం చేయాలి, వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపున మనం చూపించుకోవాలి అని అర్థం. అయితే ఇదేంటిది, రాబడి తరహాకు చెందినటువంటిది, ప్రస్తుత సంవత్సర కాలానికి చెందినటువంటి అంశము కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఆదాయ వ్యయాల ఖాతాలోనే మాత్రమే చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆదాయ వ్యయాల ఖాతా ఏంటిది, నామమాత్రపు ఖాతా, ఆదాయము వ్యయము నామమాత్రపు ఖాతాకు సంబంధించింది. దీని యొక్క సూత్రం ఏం చెప్తుంది మనకు, అన్ని ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి, అన్ని ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేయాలి. ఈ యొక్క సూత్రం మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయడం కూడా చాలా సులభంగా తయారు చేయొచ్చు. అంటే ఈ సూత్రం ప్రకారం ఏం చెప్తున్నాము, ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి. అంటే ఖర్చు అంశము లేదా నష్టానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనము ఆదాయ వ్యయాల ఖాతాలో డెబిట్ వైపును రాసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఆదాయము లాభాలను క్రెడిట్ చేయాలి అన్నాడు. అంటే అర్థం ఏంటిది, ఆ యొక్క ఆదాయము కానీ లేకపోతే లాభానికి సంబంధించినటువంటి అంశము కానీ వాటిని మనం ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ వైపున చూపించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చందా ఏమవుతోంది, మనకు వస్తోంది. ఇది స్వభావం ఏంటిది, రాబడి స్వభావం. కాబట్టి ఏం చేసినాం, వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపున వసూలుగా చూపించినాం. కాబట్టి ఆదాయ వ్యయాల ఖాతాలో ఏం చూపించాలి, ఆదాయంగా మనము ఆదాయ వ్యయాల ఖాతాలో దీన్ని క్రెడిట్ వైపున చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశము విరాళాలు అని చెప్పేసి అంటాడు. ఏంటిదమ్మా విరాళము అంటే, మనం గతంలో చందాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడే చందాలు ఏంటిది, సంస్థ యొక్క సభ్యులు ఇచ్చేటటువంటి మొత్తాన్ని చందా అన్నాం. అయితే విరాళము అంటే సంస్థ సభ్యులు కానటువంటి వ్యక్తులు సంస్థ యొక్క కార్యకలాపాల కోసం కొంత మొత్తాలను ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అటువంటి మొత్తాలను మనం ఏమంటామంటే విరాళాలు అని చెప్పేసి అంటాం. అయితే ఈ విరాళాలు మళ్ళీ కూడా రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే విరాళం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే కొన్ని సందర్భాల్లో, అయ్యా మేము ఇస్తున్నటువంటి మొత్తం ఏదైతే ఉందో
మీరు ఫలానా కారణానికి లేదా ఫలానా ఖర్చులను మీరు చేసేప్పుడు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఉత్తగా మనకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే విరాళం ఇచ్చేటటువంటి వ్యక్తి తాను ఇచ్చినటువంటి మొత్తాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని ఏమి చెప్పకుండా విరాళం ఇచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే సాధారణ విరాళము అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఎటువంటి అవసరాలకైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే విరాళం ఇచ్చేటటువంటి వ్యక్తి తాను ఇచ్చేటటువంటి మొత్తాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్పి ఇచ్చినప్పుడు దాన్ని ఏమవుతుందంటే ప్రత్యేక విరాళము అని చెప్పేసి అనడం జరుగుతుంది. అయితే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని ఏ ఖర్చుకు సంబంధిస్తే ఆ ఖర్చుకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు. మరి ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఏదైతే ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చెప్పుతూ ఇవ్వడం జరిగిందో అటువంటి ఖర్చులను చెల్లించే సందర్భంలో మాత్రమే ఈ మొత్తాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమన్నాం మనము, ప్రత్యేక విరాళము అని చెప్పేసి అన్నాం. అయితే దీని యొక్క అకౌంటింగ్ విధానం మనం గమనించినట్లయితే ఫస్ట్ సాధారణ విరాళం గురించి మాట్లాడదాం. సాధారణ విరాళం అంటే చెప్పుకున్నాం, విరాళం ఇచ్చేటటువంటి వ్యక్తి తాను ఇచ్చేటటువంటి మొత్తాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ ఖర్చులను చెల్లించాలి అని ఏమి చెప్పకుండా ఇచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటున్నాము, సాధారణ విరాళము అని చెప్పేసి అన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి మొత్తంలో మళ్ళా కూడా చిన్న మొత్తము పెద్ద మొత్తం అని చెప్పేసి అన్నాం. చిన్న మొత్తం ఏమిటి, పెద్ద మొత్తం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే తప్పనిసరిగా ఇంత మొత్తం ఇవ్వాలి అనేటటువంటి నియమం లేదు కాబట్టి ఇచ్చేటటువంటి వ్యక్తి తనకు తోచినంత మటుకు ఎంతైనా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు చిన్న మొత్తం అంటున్నారు పెద్ద మొత్తం అంటున్నారు, దీన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈ చిన్న మొత్తం పెద్ద మొత్తం చాలా ఈజీగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి మనం ఏం చేయాలంటే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి చందాల మొత్తం ఏదైతే ఉందో దానితోని పోల్చి చూసుకోవాలి. పోల్చి చూసుకున్నప్పుడు ఏమవుతుంది, చందాల మొత్తం కంటే తక్కువగా ఉందనుకుందాం అప్పుడు చిన్న మొత్తం అని చెప్పుకోవచ్చు, చందాల మొత్తం కంటే ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు పెద్ద మొత్తం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే సాధారణ విరాళము చిన్న మొత్తంగా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే రాబడి వసూలు అని చెప్పేసి అంటాం. చిన్న మొత్తంగా ఉంటే ఏమంటాము, రాబడి వసూలు అంటాం. ఎప్పుడైతే రాబడి వసూలైందో మనకి ఇక్కడ ఏంటిది, వసూలు చెల్లింపుల ఖాతా ఫస్ట్ తయారు చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, డబ్బులు వస్తున్నాయి మనకు కాబట్టి నగదు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి, వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపును దీన్ని మనము చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమంటాము, రాబడి అంశం ఎప్పుడైతే ఉందో రాబడి అంశం కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, ఆదాయ వ్యయాల ఖాతాలో చూపిస్తాం. మూలధన తరహాకు మాత్రం సంబంధించినవి మాత్రమే మనం ఎక్కడ తీసుకుపోతాము, ఆస్తి పొలపట్టికి తీసుకుపోతాం. కానీ రాబడి స్వభావము కలిగినటువంటి అంశాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని మనము ఆదాయ వ్యయాల ఖాతాలో మాత్రమే చూపిస్తాము, కానీ మనము ఆస్తి అప్పుల పట్టికలో చూపించడానికి అవకాశము ఉండదు. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఇది సంస్థకు వచ్చినటువంటి మొత్తం కాబట్టి ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ వైపున ఆదాయంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ వచ్చినటువంటి సాధారణ విరాళము యొక్క మొత్తము పెద్దగా ఉన్నట్లయితే అప్పుడు మనం దీన్ని ఏమంటాము, మూలధన వసూళ్లు అని చెప్పేసి అంటాం. దీన్ని కాబట్టి ఏమి మూలధనానికి సంబంధించింది, ఏదేమైనప్పటికీ కూడా సంస్థకు నగదు వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏమంటాము, వచ్చినటువంటి మొత్తాన్ని ఫస్ట్ ఏం చేయాలి, వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపును రాసుకుంటాం నగదు వచ్చినట్టుగా. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి, మూలధన స్వభావం ఉంది కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో ఎక్కడ రాసుకోవాలి, మనము అప్పుల వైపు రాసుకోవాలి. ఎందుకు, ఆ వచ్చినటువంటి మొత్తాన్ని ఉపయోగించినంత వరకు అది మనము ఇతరులకు చెల్లించాల్సినటువంటి లేదా ఇతరుల నుంచి స్వీకరించినటువంటి అప్పుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండవది ప్రత్యేక విరాళం. ఈ ప్రత్యేక విరాళం అంటే మనకు తెలిసిందే, ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. ఈ విరాళం ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు తాను ఇచ్చినటువంటి మొత్తాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పి నియమం చెప్పి ఇచ్చినట్లయితే దాన్ని ప్రత్యేక విరాళము అని చెప్పేసి అన్నాం. దీని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, చిన్నదైనా పెద్దదైనా మనకి దీంట్లో పెద్దగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇచ్చినటువంటి మొత్తము ఈ యొక్క అవసరానికి మాత్రమే మీరు ఉపయోగించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పినప్పుడు దాన్ని మనం ప్రత్యేక విరాళం అంటాం. ప్రత్యేక విరాళాన్ని మనము ఏ విధంగా పరిగణించడం జరుగుతుంది అంటే
మూలధన వసూలుగా మనం పరిగణించడం జరుగుతుంది. అయితే సంస్థలోకి డబ్బు వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపును రాస్తాం. తర్వాత ఏంటిది, ఇది మూలధన స్వభావం కలిగి ఉంది కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు మనం చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత వారసత్వాలు అని చెప్పేసి అన్నాం. ఏమిటి వారసత్వాలు అని చెప్పేసి అంటే, మనకు కొన్ని సందర్భాలలో ఈ లాభాపేక్ష లేనటువంటి సంస్థలకు వీలునామా ద్వారా కొంత మొత్తం కానీ కొంత ఆస్తులు కానీ రావడం అనేటటువంటిది గమనించవచ్చు. ఎప్పుడైతే వీలునామా ద్వారా వచ్చినటువంటి ఆస్తులు కావచ్చు లేకపోతే మొత్తాలు కావచ్చు, వాటిని మనం ఏమంటాం అంటే వారసత్వాలు అని చెప్పేసి అంటాం. ఇవి కూడా ఏమవుతుంది, సంస్థలోకి వస్తుంది. అయితే ఏమిటి ఈ వారసత్వాలు, వీలునామా ద్వారా మనకు ప్రతిసారి వస్తాయా? పునరావృతము కాని స్వభావము కలిగినటువంటి, శాశ్వత స్వభావము కలిగినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్పుకున్నాము, మూలధన వసూలు అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఈ వారసత్వాల యొక్క స్వభావం ఏమిటి అంటే మూలధన స్వభావము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే సంస్థకు డబ్బు వస్తోంది కాబట్టి, నగదు వస్తోంది కాబట్టి మనము వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని డెబిట్ వైపున వసూలుగా చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఇది మూలధన వసూలు అన్నాడు కాబట్టి మనం ఎక్కడ తీసుకుపోయి రాయాలి, ఆస్తి అప్పుల పట్టిలో చూపించాలి. ఆస్తి అప్పుల పట్టిలో ఎక్కడ చూపించాలి, మనం అప్పుల వైపు చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ప్రవేశ రుసుము అని చెప్పేసి అన్నాం. ఈ ప్రవేశ రుసుము అంటే అర్థం ఏమిటి అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే సంస్థలోకి కొత్త సభ్యులు చేరడం జరుగుతుందో అటువంటి సందర్భంలో ఆ కొత్త వ్యక్తుల నుంచి ఈ యొక్క సంస్థలు కొంత మొత్తాన్ని వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది. అటువంటి మొత్తాలను మనం ఏమంటామంటే ప్రవేశ రుసుము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి సంస్థకు తమ యొక్క నియమ నిబంధనలు ఉన్నాయి, తమ యొక్క నియమాలను తాము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ఈ ప్రవేశ రుసుమును రాబడి ఆదాయంగా పరిగణిద్దామని చెప్పేసి అనుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమంటారు, ఇది రాబడి ఆదాయంగా కాదు, ఒకసారి మాత్రమే వస్తుంది, అతడు మళ్ళీ మళ్ళీ మనకు చేరడం జరుగుతుందా, దీన్ని చేరిన తర్వాత అతడు చందా రూపంలో మొత్తాన్ని చెల్లిస్తాడు కాబట్టి ఇది పునరావృతమయ్యేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కొద్దిగా మనకు కన్ఫ్యూజన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు లెక్కలో ఇది ఏ విధంగా పరిగణించాలి అనేటటువంటి విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి ఈ ప్రవేశ రుసుమును ప్రత్యేకంగా మూలధనీకరించండి అని ఏమి చెప్పనప్పుడు మనమేమనుకుంటామంటే రాబడి వసూలు అని చెప్పేసి అనుకుంటాము. దీన్ని సంస్థకు నగదు వస్తుంది కాబట్టి డెబిట్ వైపున వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపున మనము వసూలుగా చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే రాబడి అంశమైందో దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ వైపున మనము దీన్ని చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ ప్రవేశ రుసుము మొత్తాన్ని మూలధనీకరించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మూలధనీకరించండి అన్నాడో దాని అర్థం ఏమిటి, ఇది మూలధన స్వభావం కలిగినటువంటిది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మూలధన స్వభావం కలిగి ఉందో, సంస్థలోకైతే డబ్బు వస్తోంది, స్వభావంతో సంబంధం లేకుండా వచ్చినటువంటి దాన్ని మనం ఏం చేసుకోవాలి, వసూలు చెల్లింపుల ఖాతాలో డబ్బు వచ్చింది కాబట్టి డెబిట్ వైపున మనం చూపించడం జరుగుతుంది. అయితే మూలధన స్వభావం ఉంది కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో దీన్ని చూపించాల్సి ఉంటుంది, అది కూడా ఎక్కడ చూపించాలి, అప్పుల వైపు చూపించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏముందంటే, మనం ఎప్పుడైతే నెక్స్ట్ ఆదాయ వ్యయాల ఖాతా చేసుకునేప్పుడు మనకి ఏం చెప్తారంటే, అప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మన ఫస్ట్ ఇయర్లో సర్దుబాట్లు చేసుకోవడం జరిగింది. ఈ సర్దుబాట్లు ఏమన్నారు, కొన్ని 50% ఒక 50% దీంట్లో తరుగుదల తీసేయండి, లేకపోతే 50% మాత్రమే మనము తర్వాత చెల్లించింది, గత సంవత్సరానికి చెల్లించాల్సింది, లేకపోతే భవిష్యత్తు సంవత్సరానికి సంబంధించింది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అటువంటి విషయమే మనకి ఇక్కడ ఏమిస్తాడంటే, ప్రవేశ రుసుములో సగభాగము మూలధనీకరించండి అని చెప్పి అనడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వచ్చినటువంటి మొత్తంలో సగం రాబడి ఆదాయంగా తీసుకోవాల్సి వస్తుంది, సగం మూలధన ఆదాయంగా తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక 10,000 ప్రవేశ రుసుము ఉందనుకుందాం. ఇచ్చినటువంటి మనకు ఈ సర్దుబాట్లు ఏమిచ్చినారు, ప్రవేశ రుసుములో సగ భాగాన్ని మూలధనీకరించండి అన్నాడు. అంటే అప్పుడు అర్థం ఏంటిది, ఉన్నటువంటి ప్రవేశ రుసుము 10,000 5,000 రాబడి వసూలుగా తీసుకోవాల్సి వస్తుంది, 5,000 మూలధన వసూలుగా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత జీవిత సభ్యత్వ రుసుము అన్నాం. ఈ జీవిత సభ్యత్వ రుసుము అంటే అర్థం ఏమిటమ్మా అని చెప్పేసి అంటే, అయితే మనకు సాధారణంగా ఏమవుతుంది, ఈ ప్రవేశ రుసుము అంటే కొత్తగా ఎవరైతే సంస్థలోకి చేరుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి మొత్తం. వీళ్ళు చేరిన తర్వాత ఏం చేస్తారు, ఒక నిర్ణీత కాలానికి
కొంత మొత్తాన్ని అంటే ఆ యొక్క సంస్థ యొక్క సేవలను ఉపయోగించుకుంటున్నందుకు గాను తాము కొంత మొత్తాన్ని చెల్లిస్తారు, దాన్నే చందాలు అని చెప్పేసి అన్నాం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే, అయ్యా మీరు ప్రతి సంవత్సరం చెల్లించడం ఎందుకు, మనము కొంత మొత్తాన్ని ఎక్కువ మొత్తం లోపల మీరు చెల్లించినట్లయితే మీరు జీవితాంత పర్యంతము మీరు యొక్క ఈ యొక్క సంస్థ యొక్క సేవలను తీసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పేసి అంటారు. అటువంటి సందర్భంలో ఏదైతే పెద్ద మొత్తం లోపల చెల్లించడం జరుగుతుందో దాన్నే జీవిత సభ్యత్వ రుసుము అని చెప్పేసి అంటాడు. ఈ మొత్తం చెల్లించినటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ సంస్థకు చెల్లించాల్సినటువంటి అవసరము ఉండదు. తాను జీవిత పర్యంతము తన యొక్క ఆ యొక్క సంస్థ యొక్క సేవలను పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే దీని యొక్క స్వభావం ఏమిటంటే, మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఒకసారి కట్టినటువంటి వ్యక్తి మళ్ళీ కడతాడా? కట్టే అవకాశం లేదు. కాబట్టి దీని యొక్క స్వభావం మూలధన వసూలు. అయితే ఈ ఏమవుతుంది, ఈ సంస్థలో ఒక నగదు వస్తుంది, కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని మనము డెబిట్ వైపున వసూలుగా చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఆదాయ వ్యయాల ఖాతాలో కానీ లేకపోతే ఆస్తిపుల పట్టికలో ఎప్పుడైతే మూలధన వసూలు అన్నామో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఆస్తిపుల పట్టికకు పోవాల్సి వస్తుంది. ఆస్తిపుల పట్టికలో ఎక్కడ చూపించాలి, అప్పుల వైపు మనము చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని తర్వాత ఆస్తుల అమ్మకం అన్నాం, ఇది మనకు తెలిసిందే. ఆస్తుల అమ్మకం ఎప్పుడు మనం ఆస్తులు అమ్మడం జరుగుతుంది, ఆస్తి నిరుపయోగంగా మారినప్పుడు లేకపోతే ప్రస్తుత కాలానికి సరిపడినటువంటి ఆస్తి ఉన్నప్పుడు అంటే లుప్తతకు గురైనప్పుడు, అంటే కాలము గతించడం వల్లనో లేకపోతే ఏ కారణం వల్లనైనా ఆ ఆస్తిని మనము ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆస్తిని అమ్మడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఆస్తిని అమ్మడం ద్వారా మనకి ఏమవుతుంది, మనకు కొంత డబ్బు వస్తుంది. అయితే ఏమమ్ముతున్నాం, ఆస్తిని అమ్ముతున్నాం. ఆస్తి ఏంటిది, మూలధన స్వభావం కలిగినటువంటిది. కాబట్టి ఈ ఆస్తుల అమ్మకం ద్వారా ఎంతైతే మొత్తము మనం వసూలు చేసుకోవడం జరిగిందో దాన్ని మనము మూలధన వసూలు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆస్తిని అమ్మడం ద్వారా ఏమైంది, సంస్థకు నగదు వచ్చింది. కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని ఎక్కడ చూపించుకోవాలి, డెబిట్ వైపున మనం చూపించుకోవాలి. అయితే ఆస్తులను అమ్మడం జరిగింది కాబట్టి మూలధన స్వభావం సంబంధించింది కాబట్టి మనం ఎక్కడ పోవాలి, ఆస్తి అప్పుల పట్టికకు పోవాలి. ఆస్తి అప్పుల పట్టికలో కూడా మనం ఎక్కడ చూపించాల్సి ఉంటుంది, ఏ ఆస్తిని అయితే అమ్మడం జరిగిందో ఆ సంబంధిత ఆస్తి విలువను మనము ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు తగ్గించి చూపవలసినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మనకి ఇప్పుడు ఆస్తిని అమ్మినాం అనుకుందాం, అమ్మితే ఏమవుతుంది, ఆస్తి అమ్మకం వల్ల లాభం రావచ్చు, నష్టం రావచ్చు. మనం తరుగుదల చాప్టర్ లోపల చూసుకున్నాం ఆస్తి అమ్మకం వల్ల లాభం కానీ నష్టం కానీ మనం ఏ విధంగా లెక్కించాలి, ఏ విధంగా కనుక్కోవాలి అనేటటువంటి దాన్ని మనము తరుగుదలలో చూసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఆస్తుల అమ్మకంపై నష్టం అన్నాడు. ఆస్తుల అమ్మకంపై నష్టం అంటే ఏమిటి, ఆస్తి అమ్మడం ద్వారా నష్టం ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమంటాము, రాబడి వ్యయము అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని చూపించే అవకాశం లేదు. ఎందుకు, ఇది మనకు ప్రత్యక్షంగా రావడం కానీ పోవడం కానీ జరగడం లేదు, ఇది పరోక్షమైనటువంటి అంశం కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని మనము ఎక్కడా చూపించము. అయితే మరి దీన్ని ఏ విధంగా చూపించాలి, ఇది రాబడి స్వభావం కలిగినటువంటి అంశం కాబట్టి ఆదాయ వ్యయాల ఖాతాలో నష్టంగా మనము డెబిట్ వైపును చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే విధంగా ఆస్తి అమ్మకంపై లాభం వచ్చింది, కొన్ని సందర్భాల్లో ఆస్తి అమ్మడం ద్వారా మనకు లాభం వస్తుంది. లాభం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని రాబడి ఆదాయంగా పరిగణిస్తాం. ఆదాయంగా పరిగణించి ఇదేంటిది, ప్రత్యక్ష అంశం కాదు పరోక్ష అంశం. కాబట్టి ప్రత్యక్షంగా వచ్చేది కానీ లేకపోతే పోయేది కానీ ఏం లేదు కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని చూపించాల్సినటువంటి అవకాశము మనకు లేదు. అయితే ఈ వచ్చినటువంటి లాభాన్ని మనం ఎక్కడ చూపించాలి, ఆ సంవత్సర కాలంలో మనం తయారు చేసేటటువంటి ఆదాయ వ్యయాల ఖాతా ఏదైతే ఉందో అందులో లాభంగా మనము క్రెడిట్ వైపున చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఆస్తుల కొనుగోలు అని చెప్పేసి అన్నాం. ఆస్తుల కొనుగోలు అంటే ఇప్పుడు అమ్మడం జరిగింది, అదే విధంగా అవసరం పడ్డప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆస్తిని కొనుక్కోవాలి. ఆస్తిని కొన్నప్పుడు ఏమవుతుంది, ఆస్తిని కొంటున్నాం కాబట్టి ఒకసారి కొన్న ఆస్తి మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం ఉందా, పునరావృతం కానటువంటి స్వభావం కలిగినటువంటిది. ఇక్కడ కొన్నప్పుడు ఏమవుతుంది, చెల్లింపు జరుగుతుంది. కొంటున్నది ఏంటిది, ఆస్తి. ఆస్తి అనగానే మూలధన స్వభావం కలిగినటువంటిది అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆస్తిని కొన్నామో దీని యొక్క స్వభావము మూలధన వ్యయము లేదా మూలధన చెల్లింపు అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే చెల్లింపు వచ్చిందో, చెల్లింపులు మనం ఎక్కడ రాసుకోవాలి, వసూలు చెల్లింపుల ఖాతాలో. చెల్లింపులు ఎక్కడ రాస్తాం, క్రెడిట్ వైపున రాసుకుంటాం కాబట్టి క్రెడిట్ వైపున చెల్లింపుగా చూపాల్సినటువంటి అవసరము ఉంది. దీని తర్వాత దీన్ని మనం ఎక్కడ చూపిస్తాము, మూలధన స్వభావము కలిగినటువంటి అంశం కాబట్టి మనము ఆస్తి అప్పుల పట్టికలో చూపించాలి.
కొన్నది ఏంటిది? ఆస్తి కొన్నాం. కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపు ఈ కొన్నటువంటి ఆస్తులను మనము చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాత వార్తాపత్రికల అమ్మకం అని చెప్పేసి అన్నాం. సాధారణంగా ఏ సంస్థ లోపలైనా కూడా ఈ వార్తాపత్రికలు కానీ లేకపోతే వారపత్రికలు కానీ లేకపోతే ఈ మాసపత్రికలు కానీ మ్యాగజైన్స్ అంటాం, వీటిని తెప్పించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక కొంతకాలం అయిన తర్వాత అంటే నిన్నటి పేపర్ మళ్ళీ మనం ఇవాళ తీసుకొని చదవలేము కదా, అయితే ఏం చేస్తాం, ఒక నెల రోజులకో ఆరు నెలలకో మూడు నెలలకో ఒక సంవత్సరానికో మనం ఏం చేస్తాము, ఇటువంటి పాత వార్తాపత్రికలను అన్నింటినీ కూడా ఏం చేస్తాం, అమ్మడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇదేమి నిరంతరం ప్రతిసారి జరిగేటటువంటి కార్యకలాపమే. కాబట్టి మనకు దీన్ని ఏమవుతుంది, దీని స్వభావము రాబడి ఆదాయం అవుతుంది. అయితే మనం ఏం చేస్తున్నాం, పాత వార్తాపత్రికలు అమ్మడం ద్వారా డబ్బు తీసుకుంటున్నాం, నగదు వస్తుంది. కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతాలో మనం దీన్ని డెబిట్ వైపున చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఎప్పుడైతే రాబడి అంశం అన్నాం, కాబట్టి దీన్ని ఎక్కడ చూపించాల్సి వస్తుంది, ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ వైపున ఆదాయంగా చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. దీని తర్వాత ప్రత్యేక నిధులు అని చెప్పేసి అన్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అయితే ఏ సంస్థ అయినప్పటికీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాము తమ వద్ద ఉన్నటువంటి మిగుల మొత్తాలను లేదా తాము సంపాదించినటువంటి లాభాలు, వ్యాపార సంస్థలు అయితే తాము సంపాదించినటువంటి లాభాలను, ఇదందరం మనం కూడా చేసేటటువంటి పనే. ఉదాహరణకి ఏం చెప్తానంటే, నాకు ఒక మొబైల్ కొనుక్కోవాలన్నట్టు అనిపించింది అనుకోండి, నేనేం చేస్తా, ఒకటే నెల లోపల కొన్నానంటే నా దగ్గర మొత్తం వచ్చినటువంటి జీతం అంతా కూడా అయిపోతుంది అనే సందర్భంలో నేనేం చేస్తా, ప్రతి నెల ఒక 500 రూపాయలు 1000 రూపాయలు తీసి దాచుకుంటూ పోతాను. దీన్ని ఏమంటుంది, దేనికోసం దాస్తున్నా నేను, భవిష్యత్తులో నేను ఒక మొబైల్ కొనుక్కోవడం కోసం దాచిపెట్టుకుంటున్నా. కాబట్టి దీన్నే మనం ఏమంటాము, నిధి అని చెప్పేసి అంటాం. ఇది దేనికోసం పెట్టినాము, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యకలాపం చేయడం కోసం పెడుతున్నాం కాబట్టి దీన్ని ప్రత్యేక నిధులు అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇదే విధంగా వ్యాపార సంస్థలు కావచ్చు, వ్యాపారేతర సంస్థలు కావచ్చు, కొంత మొత్తాన్ని అవి దాచి ఉంచడం జరుగుతుంది. వీటినే మనం ఏమంటామంటే ప్రత్యేక నిధులు అని చెప్పేసి అంటాం. అయితే ఇవేంటిది, వచ్చినటువంటి మొత్తాలు కావచ్చు లేకపోతే మిగిలినటువంటి మొత్తాలు కావచ్చు, వీటి నుంచి ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి దీన్ని ఆ ప్రత్యేక కార్యకలాపము జరిగేంత వరకు మనము ఎటువంటి దాన్ని మనం టచ్ చేయడానికి కానీ ముట్టడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటామంటే మూలధన స్వభావము కలిగినటువంటి అంశంగా పరిగణించడం జరుగుతుంది. అయితే వాస్తవంగా ఈ యొక్క అంశంలో సంస్థలోకి నగదు రావడం కానీ నగదు పోవడం కానీ ఉండదు. ఎందుకు, వచ్చినటువంటి మొత్తాలు లేకపోతే మిగిలినటువంటి మొత్తాల నుంచి ఈ నిధిని ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు ఎక్కడ కూడా వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని చూపించేటటువంటి అవకాశం లేదు. అయితే ఎప్పుడైతే దీని మూలధన స్వభావం ఉందో అప్పుడు దీన్ని ఎక్కడ తీసుకుపోవాలి మనము, ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించాలి. ఎప్పటి వరకు చూపించాలి, ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం ఆ నిధిని ఉపయోగించి ఆ ఖర్చులను చెల్లించేంత వరకు ఇది మనము ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపించాల్సి ఉంటుంది. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది మనకు, ఎప్పుడు ప్రత్యేకమైన నిధులు ఏవైతే ఏర్పాటు చేసి ఉండి ఆ ప్రత్యేకమైనటువంటి ఖర్చులను చెల్లించిన సందర్భములో ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాల నుంచే ఆ మొత్తాన్ని ఆ ఖర్చు అంశాలను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి సాధారణంగా మనము ఈ నిధులను ఉపయోగించుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఆ ఖర్చులను ఆస్తి అప్పుల పట్టికలో ఈ నిధి మొత్తం నుంచి మనం తగ్గించాల్సినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత గౌరవార్థకాలు అని చెప్పేసి అన్నాం. ఏమిటమ్మా గౌరవార్థకాలు అని చెప్పేసి అంటే, సాధారణంగా ఈ వ్యాపారేతర సంస్థలు ఏం చేస్తాయంటే కొన్ని కార్యకలాపాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార సంస్థలు కావచ్చు, వ్యాపారేతర సంస్థల్లో కావచ్చు, ఈ సంస్థకు సహాయ సహకారాలు అందించడానికి కానీ లేకపోతే సంస్థలో సేవలను అందించడానికి కానీ కొంతమంది వ్యక్తులు ఉండడం జరుగుతుంది. అయితే సంస్థ యొక్క ఉద్యోగి లేకపోతే సంస్థ యొక్క ఎవరైతే నియమించబడినటువంటి వ్యక్తి ఉన్నాడో, సంస్థ యొక్క కార్యకలాపాలు చూసుకునేటటువంటి వ్యక్తి ఉన్నాడో, అతడికి ఏం చేయడం జరుగుతుంది, ఒక నిర్ణీత కాలానికి జీతం రూపంలో కొంత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అయితే ఇక్కడ గౌరవార్థకాలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే, సంస్థ యొక్క ఉద్యోగి కానటువంటి వ్యక్తి, సంస్థ ఉద్యోగి అయితే జీతం చెల్లిస్తాం, సంస్థ ఉద్యోగి కానటువంటి వ్యక్తి సంస్థకు అందించిన సేవలకు ప్రతిఫలంగా చెల్లించేటటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే గౌరవార్థకాలు అని చెప్పేసి అంటాం. ఇవేమైతుంది, కార్యకలాపాలు మనకు ప్రోగ్రామ్స్ మామూలుగా అవుతూనే ఉంటాయి,
కాబట్టి దీన్ని ఏం చేయాలి, ప్రతిసారి మనం ఈ గౌరవార్థకాలను చెల్లించేటటువంటి అవసరం ఏర్పడుతుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ జరిగేటటువంటి అవకాశం ఉంది, పునరావృతమయ్యేటటువంటి స్వభావం కలిగి ఉంది. కాబట్టి ఈ గౌరవార్థకాల యొక్క స్వభావం ఏంటిది అంటే రాబడి స్వభావం కలిగినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుంది, చెల్లింపు జరుగుతోంది. కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతాలు ఎక్కడ చూపించుకోవాలి, చెల్లింపులన్నీ క్రెడిట్ సైడ్ చూపిస్తాం మనం. కాబట్టి వసూలు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ వైపున చెల్లింపుగా దీన్ని చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే రాబడి స్వభావం ఉన్నదో అటువంటి సందర్భంలో మనం దీన్ని ఎక్కడ చూపించాలి, ఆదాయ వ్యయాల ఖాతాలో చూపించాలి. ఆదాయ వ్యయాల ఖాతాలో ఎక్కడ చూపిస్తాం, డెబిట్ వైపును చూపిస్తాం. ఎందుకు, అన్ని ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి కాబట్టి ఆదాయ వ్యయాల ఖాతాలో మనము డెబిట్ వైపున ఈ అంశాన్ని చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. దీని తర్వాత ప్రభుత్వ గ్రాంట్లు అని చెప్పేసి అన్నాడు. ఏంటిదమ్మా ప్రభుత్వ గ్రాంట్లు అని చెప్పేసి అంటే, మన సంస్థ నిర్వహించే కార్యకలాపాలు చాలా బాగుండి, మనం చేసేటటువంటి కార్యకలాపాలు సమాజానికి మంచి జరిగేటట్టుగా ఉంటే ఏం చేస్తుందంటే ప్రభుత్వం కూడా గుర్తించి మనకు కూడా ఆర్థిక సహాయం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందో ఆ మొత్తాన్ని మనం ఏమంటామంటే ప్రభుత్వ గ్రాంట్లు అని చెప్పేసి చెప్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళీ మనకు రెండు రకాలైనటువంటి మొత్తాలు ఉన్నాయి. ఏంటిది, ఒకటి సాధారణ గ్రాంట్లు, రెండు ప్రత్యేక గ్రాంట్లు అంటున్నాడు. ఏంటిది సాధారణ గ్రాంట్లు అంటే, ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది, సంస్థ యొక్క కార్యకలాపాలకు ఎంతో కొంత మొత్తాన్ని ఇస్తూ పోయింది అనుకుందాం, దాన్ని ఏమంటాం సాధారణ గ్రాంటు అని చెప్పేసి అంటాం. అయితే మనం ఏం చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో మన యొక్క సంస్థ యొక్క అభివృద్ధి కోసమో లేకపోతే సంస్థలో చేపట్టేటటువంటి ప్రత్యేక కార్యకలాపాలకు మనకు డబ్బు అవసరం అవుతుంది అనుకోండి, మనం ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే, అప్లికేషన్ ఇచ్చుకున్నట్లయితే, మనం రిక్వెస్ట్ చేసినట్లయితే ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది, మరికొంత మొత్తాన్ని ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ప్రత్యేక గ్రాంటు అని చెప్పేసి అంటాడు. అయితే సాధారణ గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సాధారణ గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో, ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పునరావృతమయ్యేటటువంటి స్వభావం కలిగి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏమంటాము, రాబడి వసూలు అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే రాబడి వసూలు అయిందో ఇక్కడ మనకి ఏమవుతుంది, వసూలు అన్నాం కాబట్టి ఏమైంది, డబ్బు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలి, వసూలు చెల్లింపుల ఖాతాలో మనము డెబిట్ వైపును చూపించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే రాబడి స్వభావం కలిగి ఉందో దీన్ని మనం ఎక్కడ చూపిస్తాము, ఆదాయ వ్యయాల ఖాతాలో మనము ఆదాయంగా క్రెడిట్ వైపును చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే నెక్స్ట్ మనకు ఈ ప్రత్యేక గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రత్యేక గ్రాంట్లు మనం ఏమంటున్నాం, మూలధన స్వభావం కలిగినటువంటివి అని చెప్పేసి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ వచ్చే పునరావృతము కాని స్వభావం కలిగినటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం పరిగణిస్తున్నాము, మూలధన స్వభావం కలిగినటువంటి దానిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికి కూడా సంస్థకు నగదు వస్తోంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వసూలు చెల్లింపుల ఖాతాలో దీన్ని డెబిట్ వైపున చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మూలధన స్వభావం కలిగినటువంటి అన్నాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ తీసుకుపోవాలి, ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు దీన్ని చూపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత రాబడి వ్యయాలన్నాం. అంటే రాబడి వ్యయం అంటే ఏమి, ఒక సంవత్సర కాలంలో దాని యొక్క మనం చెల్లించినటువంటి మొత్తం యొక్క ప్రయోజనం ఒక పూర్తి సంవత్సర కాలం లోపల మనం ఆ ప్రయోజనాన్ని పొందగలిగినట్లయితే దాన్ని మనం ఏమన్నాము, రాబడి వ్యయము అని చెప్పేసి అన్నాం. ఉదాహరణకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చెల్లించిన జీతాలు కావచ్చు, వేతనాలు కావచ్చు, అద్దెలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, టెలిఫోన్ బిల్ కావచ్చు, రవాణా ఖర్చులు కావచ్చు, ఇటువంటి మొత్తాన్ని మనం ఏమంటాము, రాబడి వ్యయాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏమవుతుంది, డబ్బు పోతోంది కాబట్టి ఏం చేయాలి, వసూలు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ వైపున చెల్లింపులుగా మనము చూపించాల్సినటువంటి అవసరము ఉంది. దీని తర్వాత మనకు దీన్ని ఏం చేయాలి, రాబడి అంశం అన్నాం కాబట్టి మనం ఎక్కడ చూపించాలి, ఆదాయ వ్యయాల ఖాతాలో ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి కాబట్టి వీటిని మనము ఆదాయ వ్యయాల ఖాతాలో డెబిట్ వైపున చూపించాల్సినటువంటి అవసరము ఉంది. దీని తర్వాత రాబడి వసూలు అని చెప్పేసి అన్నాం. రాబడి వసూలు అంటే అర్థం ఏంటిది, మనకు ఒక ప్రస్తుత కాలంలో నిరంతరం మళ్ళీ మళ్ళీ వచ్చే స్వభావం కలిగినటువంటి, మళ్ళీ మళ్ళీ తీసుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని మనము రాబడి వసూలు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దీని స్వభావం ఏంటిది, వాళ్ళే చెప్తున్న రాబడి వసూలు అన్నాం కాబట్టి రాబడి స్వభావం ఉన్నది. ఎప్పుడైతే రాబడి స్వభావం ఉందో దీన్ని ఎక్కడ చూపిస్తాము, సంస్థకు నగదు వస్తుంది కాబట్టి మనము వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ వైపున వసూలుగా చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే రాబడి అంశమో మనము ఆదాయ వ్యయాల ఖాతాలో దీన్ని క్రెడిట్ వైపున చూపించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకు
మీరు ఈ యొక్క ఉన్నటువంటివి మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి ఈ ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు జాగ్రత్తగా రాసుకొని మీరు వీటిని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనము నెక్స్ట్ క్లాసుల్లో చెప్పుకోబోయేటటువంటి ఈ వసూలు చెల్లింపుల ఖాతా తయారీ కావచ్చు ఆదాయ వ్యయాల ఖాతా తయారీ కావచ్చు లేదా ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయడం కావచ్చు వీటిని చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా గమనించి మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా మొత్తం అంతా కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం